పెన్షన్ల పంపిణీపై నిర్ణయం మార్పు, అయినా పేదలకు తప్పని తిప్పలు. ఏపీలో ఎన్నికల వేళ పెన్షన్ల వ్యవహారం కీలకంగా మారుతోంది. ఏప్రిల్ 1వ తేదీన పెన్షన్ల వివాదం రాజకీయంగా ఆరోపణలకు కారణమైంది. దీంతో మే 1న చెల్లించాల్సిన పెన్షన్లపైన ప్రతిపక్షాలు వరుసగా ఎన్నికల సంఘానికి లేఖలు రాశాయి. పెన్షనర్లకు ఇంటి వద్దకే పెన్షన్ అందించేలా చర్యలు తీసుకోవాలని కోరాయి. ఎన్నికల సంఘం సూచనల మేరకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సంఘం సూచనల మేరకు కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. మే జూన్ నెలలకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేకుండా పెన్షన్ పంపిణీకి చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. తాజా నిర్ణయం మేరకు బ్యాంక్ ఖాతాలు ఉన్నవారికి నగదు బదిలీ ద్వారా నేరుగా ఖాతాల్లోకి సొమ్ము జమ చేస్తారు. బ్యాంక్ అకౌంట్ ఆధారితో మ్యాప్ అయిన లబ్ధిదారులందరికీ ఇది వర్తిస్తుంది. బ్యాంక్ ఖాతాలు లేనివారు, దివ్యాంగులు, వయోవృద్ధులు, నడవలేక వీల్చైర్లకు పరిమితమైన వారికి సచివాలయ ఉద్యోగులు ఇంటికే వెళ్ళి పెన్షన్ పంపిణీ చేస్తారు. మే జూన్ నెలల్లో పెన్షన్ల కోసం ఎవరూ సచివాలయాల వద్ద పడిగాపులు కాయకుండా కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలని శశిభూషణ్ ఆదేశించారు. నగదు బదిలీ జరిగే లబ్ధిదారుల పేర్లు ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు పంపిణీ చేసే సిబ్బంది మొబైల్ యాప్లలో కనిపించవన్నారు. నగదు బదిలీ ద్వారా పెన్షన్ పంపిణీ చేసే వారి వివరాలు గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచాలని సూచించారు. మే 1వ తేదీన పంపిణీ ప్రారంభించి 5వ తేదీలోగా పూర్తి చేయాలని ప్రభుత్వం మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. అయితే బ్యాంక్ ఖాతాల్లో జమ చేసిన లబ్ధిదారులు తమ ఖాతా ఉన్న బ్యాంకులు, ఏటీఎం కేంద్రాలకు వెళ్ళి నగదు డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. దీనిపైన కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సచివాలయ, ప్రభుత్వ సిబ్బందితో ఇంటి వద్దకే పెన్షన్ అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే సిబ్బంది సమస్యల, ఎన్నికల నిర్వహణ వేళ వారిని పెన్షన్ల పంపిణీకి కేటాయించడం పైన ఈసీకి రాష్ట్ర ప్రభుత్వం వివరిస్తూ లేఖ రాసింది. ఈసీ సూచనల మేరకే బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే వరకు కోడ్ అమల్లో ఉండనుండటంతో మే జూన్ పెన్షన్లు ఇదే తరహాలో అందించనున్నారు.